ఉద్యోగ భద్రత నెలవారీ జీతం కోసం కరోనా టెస్ట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు ప్రైవేట్ ఉద్యోగులు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే రిజైన్, పాజిటివ్ రిపోర్ట్ ఉంటేనే పెయిడ్ లీవ్స్ కట్టిస్తున్నాయి ప్రైవేట్ కంపెనీలు. దీంతో కరోనా టెస్టింగ్ కేంద్రాలు రద్దీగా మారాయి. ప్రైవేట్ ఆఫీసులో కొత్త రూల్స్ మొదలయ్యాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్తో మాత్రమే రిజైన్ అవ్వాలనే రూల్స్ పెట్టారు. దాంతో ఉద్యోగులు టెస్ట్ సెంటర్స్ దగ్గర క్యూ కడుతున్నారు. కొత్త రూల్తో కేవలం ఉద్యోగస్తులే కాదు, ఇంట్లో పాచి పని చేసే వాళ్ళు, భవన నిర్మాణ పనులు చేసే కూలీలు, కార్పెంటర్లను కూడా బిల్డర్స్ టెస్ట్ చేయించుకోమంటున్నారు. చిన్న చిన్న షాపుల్లో పనిచేసే సిబ్బందిని కూడా షాప్ ఓనర్స్ లీవ్ ఇచ్చి మరీ కరోనా టెస్ట్ కోసం పంపుతున్నారు. దాంతో రోజువారీ కూలీల నుంచి ఉద్యోగస్తుల వరకు అందరూ కరోనా టెస్ట్ రిపోర్ట్ కోసం కరోనా టెస్టింగ్ సెంటర్స్ ముందు బార్లు తీరుతున్నారు. ఇలా అన్ని రకాల ఉద్యోగులు కరోనా లక్షణాలు ఉన్న సాధారణ జనంతో టెస్టింగ్ సెంటర్లు రద్దీగా మారి కిట్లు అయిపోతున్నాయి. ప్రైవేట్ ల్యాబ్లలో అయితే స్లాట్ దొరకాలంటే కనీసం 2-3 రోజులు పడుతోంది. ప్రభుత్వ టెస్ట్ సెంటర్స్ దగ్గర ఉదయం 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. 4-5 రోజులు తిరిగితే తప్ప టెస్టులు అవడం లేదంటున్నారు. దీంతో ఉద్యోగులకు జీతంలో కోతలు, కూలీలకు రోజువారీ కూలీ దూరమవుతోంది. ఆఫీసులో రీజైన్ అవ్వకపోతే జీతం కట్ చేస్తారని, రీజైన్ అవ్వాలంటే కరోనా టెస్ట్ రిపోర్ట్ మస్ట్ అంటున్నారు ప్రైవేట్ ఉద్యోగులు. టెస్టుల కోసం 2 రోజులు లీవ్ ఇచ్చారని, టెస్టింగ్ సెంటర్ల దగ్గర రద్దీ ఎక్కువగా ఉండటంతో ఎంతసేపు నిలబడినా టోకెన్ దొరకడం లేదంటున్నారు. దీంతో జీతం కట్ అవుతుందంటున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్. 70 టెస్టులు చేస్తున్నారు రోజుకి, అంటే ఓన్లీ కరోనా 70 మందికి వస్తుందా మేడం రోజుకి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చనిపోతే పరిస్థితి ఏంది? సివియర్గా ఉందో లేదో ఎలా తెలవాలా? అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ యొక్క టెస్ట్లు చేయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ద్వారా ఇంకా అనేక మందికి ఇది కరోనా అంటుకుంటుంది. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం మేడం. కిట్లు చేయట్లేరు, వాళ్ళు టెస్టులు చేయట్లేరు, మాకు టోకెన్స్ ఇవ్వట్లేరు. టోకెన్స్ ఇవ్వండి, మేము ఎక్కడికి వెళ్ళాలి? కిట్లు ఉన్నాయా లేవా క్లారిఫై ఇస్తలేరు, టెస్ట్ చేస్తామని చెప్తలేరు, టోకెన్ అయితే ఇచ్చినారు. అది రెస్పాన్స్ ఎవరిని అడిగినా తలుపులు పెట్టుకుని లోపల ఉంటున్నారు అందరు, డోర్స్ వేసుకున్నారు. ఒక్క ఎవరైనా రెస్పాన్స్ ఉన్నారంటే ఎవరు లేరు. మాకు 70 ఇచ్చినాం పోనీ, ఆ 70 అయినా చేయండి. కరోనా టెస్టింగ్ సెంటర్స్ లో సిబ్బంది కొరత, టెస్టింగ్ కిట్స్ కొరతతో టెస్టులు లేట్ అవుతున్నాయంటున్నారు టెస్టింగ్ సెంటర్ స్టాఫ్ సిబ్బంది. స్టాఫ్ పెంచితేనే టెస్టులు త్వరగా అవుతాయంటున్నారు. మరికొన్ని సెంటర్స్ దగ్గర స్టాఫ్ ఉన్నా పబ్లిక్ సరిపడా కిట్స్ లేవంటున్నారు. 200 ప్లస్ చేస్తున్నాము. ఒక 40 మంది పోలీస్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలా సపరేట్ చేస్తున్నాము. రిజల్ట్ వచ్చింది మేడం, సపరేట్ తీసుకెళ్ళి సపరేట్ ఒక కౌంటర్ లాగా చేసేసాము ఇక్కడ. అందులో వదులుతున్నాము, అందులోకించి కిట్కిలకించి మెడిసిన్స్ ఇస్తున్నాము. పిపి కిట్స్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఒక మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తున్నాము. వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకుని ఇచ్చి పంపిస్తున్నాము. ఇప్పుడు ఉన్నంత వరకే చేయగలుగుతాం కదా, ఇప్పుడు లేదు మేము కూడా ఎక్కడి నుంచి తెచ్చి చేస్తాం మేడం? చేయడానికి ఇక్కడ కూర్చుంది, చేస్తాం. మీరు ఇవ్వండి, సప్లై ఇవ్వండి. మీరు ఎంత సప్లై ఇస్తే అంత వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కదా. ఇప్పుడు 500 మంది వచ్చి కూర్చుంటే 250 చేయమంటే మేము ఎట్లా చేస్తాం? మిగతా వాళ్ళేమో గొడవ లేని మార్నింగ్ నుంచి ఏదో రకమైన పోట్లాటలు అవుతుంది, కానీ ఇక్కడ వర్క్ అనేది చాలా కష్టం అవుతుంది మేడం మాకు. గతేడాది లాక్డౌన్తో ఆర్థిక ఇబ్బందులు పడిన సిటీ పబ్లిక్ ఈసారి ఆఫీసుల్లో కొత్త రూల్తో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వెంటనే ప్రభుత్వం స్పందించి టెస్టింగ్ సెంటర్స్లో స్టాఫ్ని పెంచడంతో పాటు కిట్స్ కొరత తీర్చాలంటున్నారు.